వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆధ్యాత్మిక భావనతోనే మానవాళికి పుణ్యఫల ప్రాప్తి సాధ్యపడుతుందని బాలస్వామీజీ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గంగానమ్మపేటలోని చుండూరు వారి సత్రంలో శ్రీ లలిత సేవా సమితి ఆధ్వర్యంలో మహాశివునికి రుద్రాభిషేకం, అన్నకూటోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. బాలస్వామీజీ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఉప్పల నాగేశ్వరరావు, శ్రీ జయలక్ష్మి మాతృమండలి సభ్యులు ఎం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము కార్తీక మాసం పురస్కరించుకొని అన్నకూట మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరము విశేషముగా ఏకాదశి శుక్రవారము ఆ జగన్మాతకి, శ్రీ మహావిష్ణువుకి, అలాగే ఈశ్వరుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో ఈ అన్నకూట మహోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, సంపూర్ణమైన ఆయురారోగ్యాలు కలగాలనే ముఖ్య ఉద్దేశంతో మృత్యుంజయ హోమము, అలాగే అన్నముతో రకరకాల పిండి వంటలతో ఈశ్వరుని ఆకృతి తయారు చేసి అలంకారం చేసి అర్చన కైంకర్యాలు నిర్వహించి భక్తులకి అన్నప్రసాదముగా వితరణ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఎన్జీఓస్ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఎన్జీఓ తెనాలి యూనిట్ ఆధ్వర్యంలో ఎం మల్లికార్జునరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లను మీడియాకు వెల్లడించారు. కార్యక్రమంలో డి శ్రీనివాసరావు, ఎం వీరయ్య, రాజ్కుమార్, శంకర్బాబు తదితరులు పాల్గొన్నారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో చేసే దీపారాధనలు, పూజలు, దానములు విశేష పుణ్యఫలాన్ని ఇస్తాయని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అర్చకులు టి రఘు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస విశేష పూజలు నిర్వహించి లక్ష తులసి దళార్చన గావించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించి తరించారు. కార్యక్రమంలో వి మాధవ కుమార్, ఈవో బి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో బహుళ ఏకాదశి సందర్భంగా స్వామివారికి లక్ష తులసి దళార్చన కార్యక్రమము, తదుపరి సాయంత్రం కళ్యాణ మహోత్సవము, దీపాలంకరణ సేవ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు తమ కోరికలు తీర్చుకుని స్వామివారికి పూజ చేస్తున్నారు. శ్రీ రుక్మిణీ దచ్చభామాస మీద శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాస విశేష ఫలిత నిమిత్తమై బహుళ ఏకాదశి రోజున ఈ రోజున స్వామివారికి లక్ష తులసి దళార్చన కార్యక్రమం ఈ రోజున దిగ్విజయంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం చేయటం వలన భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడంగా కాక వారు స్వామివారి యొక్క పూజ కార్యక్రమం నిర్వహించి వారి వారి కోరిక నెరవేర్చుకున్నందుకు ఈ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యత చెంది ఉన్నది. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ఆలపాటి ఆరోపించారు. ప్రజలకు వినియోగపడే కార్యక్రమాలే కాకుండా సొంత ఎజెండాతో పాలన చేస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, ఆర్థిక, సామాజిక పరమైన హింస కొనసాగుతుందని టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు అరండల్పేటలోని రాష్ట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కంటే నవరత్నాలకు అధిక ప్రాధాన్యం ఎందుకిస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాకుండా సొంత ఎజెండాతో వైసీపీ పాలన సాగుతోందని ఆయన వెల్లడించారు. రాజధాని మా ప్రాధాన్యత కాదు అని చెప్పిన ఆర్థిక శాఖ మంత్రులు ఏది ప్రాధాన్యత మీకు, ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, అంటే మీ పాలన మీరు చెప్పకుండానే చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీ పాలనలో నాకు కనపడేది ప్రజలు ఈ ఆరు నెలల కాలంలో అర్థం చేసుకుంది పొలిటికల్ వైలెన్స్, ఎకనామికల్ వైలెన్స్, సోషల్ వైలెన్స్, రాజకీయ హింస, ఆర్థిక పరమైన హింస, సామాజిక పరమైన హింస, ఈ మూడు హింస సంబంధించిన అంశాలు ఎక్కడైతే ప్రపంచంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఉన్నట్లయితే అక్కడ అభివృద్ధి అనేది జరగదు,
పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి చెప్పడానికి అనేక రకాలైన తార్కాణాలు ఉన్నాయని చెప్పి మీకు. రైతు బజార్లలో విక్రయించే ఉల్లిపాయలకు సంబంధించి అధికారులు అడ్డగోలు నిబంధనలు ఎత్తివేయాలని చంద్రవాడ హరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌన్సిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరిబాబు మాట్లాడారు. కేజీ 25 రూపాయలకు కస్టమర్లకు ఉల్లిపాయలు అందించాలని పీఎం సీఎం ఆదేశించినా స్థానిక అధికారులు బేఖాతరు చేస్తున్నారన్నారు. రైతు బజార్లలో నిత్యం అందించాల్సిన ఉల్లిని కేవలం ఉదయం 7 నుండి 10 గంటలకి సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు పరిమితం చేయడం దుర్మార్గమన్నారు. అలాగే కేజీ స్థానంలో కేవలం 1 కిలో ఉల్లి మాత్రమే ఒకరికి అందించాలని అడ్డగోలు నిబంధనలు పెట్టడం కస్టమర్లను బాధిస్తుందని హరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇచ్చిన ఆదేశాలని వ్యవసాయ మార్కెటింగ్ మార్కెట్ వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు. వినియోగదారులకి రైతు బజార్లో టైమింగ్ ఒకటి పెట్టారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అనే టైమింగ్ పెట్టారు. అది చాలా వినియోగదారులకి అసౌకర్యం కలిగిస్తుంది. అంతేకాకుండా ఈరోజు నుంచి 1 కిలోనే ఇవ్వాలని చెప్పిన కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలను వాళ్ళు వెనక్కనక తీసుకోగలకపోతే ధర్నా కార్యక్రమం చేపట్టవలసి వస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పని వెంటనే అధికారులు స్పందించి దీని మీద తగు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పత్తిని సిసిఐ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సిపిఎం నాయకులు పి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఎడల ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సీసీఐ క్వింటాకు 5,500 రూపాయలు మద్దతు ధర ప్రకటించినా జిల్లాలో ఎక్కడా కొనుగోలు చేయడం లేదని సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఈ క్రాప్ బుకింగ్ పేరుతో కొనుగోలు తత్సారం చేయకుండా నిబంధనలను సడలించి ఏ రోజు కాక రోజు కేంద్రాలకు వచ్చిన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం ఎకరాకు 10 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. 4,60,000 ఎకరాల్లో ప్రతి పంట వేశారు. అధికంగా వర్షాలు వచ్చినాయి. మొదటి విడత వచ్చినటువంటి ప్రత్తి దెబ్బతింది. ప్రత్తి కూడా తడిసింది. నాణ్యతా ప్రమాణాలు లేవనేటువంటి పేరుతోటి అతి తక్కువ ధరకి ఆ ప్రత్తిని కొంటా ఉన్నారు. మీరు కనుక చూసే పని అయితే 5,550 రూపాయలు మద్దతు ధర నిర్ణయిస్తే 1,800 నుంచి 3,000 రూపాయల లోపే ఇప్పుడు పత్తిని కొంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బాగా నాణ్యత ఉన్నటువంటి ప్రత్తిని కూడా 3,500కు మించి కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటన చేస్తూ ఉంది, అధికారులు ప్రకటన చేస్తూ ఉన్నారు. సీసీఐ కేంద్రాలను తెరుస్తామని చెప్పేసి చెప్పారు. సీసీఐ కేంద్రాలని తెరవలేదు. తెరవకపోగా మీరు తొందరపడి పత్తిని అమ్ముకోబాకండి అని చెప్పేసి చెప్తున్నారు. సమావేశంలో సిపిఎం నాయకులు జె శివశంకర్, అప్పారం, కె అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 7-8 తేదీలలో విజయవాడలో స్వచ్ఛంద సంస్థల సమ్మేళనం జరగనున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు స్వచ్ఛంద సంస్థల సమ్మేళనం గురించి సేవాభారతి ప్రతినిధులు పృథ్వీరాజు, హరిప్రసాద్, పిచ్చిరెడ్డి తదితరులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సేవా సంగమం పేరుతో నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్, ఇతర అతిథులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ సేవా సంగమంలో స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు సూచించారు. 2 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు మహిళల కాన్ఫరెన్స్, 2వ రోజు ఉపాధ్యాయుల కాన్ఫరెన్స్, 2 రోజుల పాటు ఎన్జిఓ కాన్ఫరెన్స్ జరుగుతాయి. నిష్ణాతులైనటువంటి వాళ్ళు, సేవలో ప్రావీణ్యం పొందినటువంటి వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలకు గైడ్లైన్స్ ఇచ్చి త్వరితగతిన సమాజ అభివృద్ధి కోసం, పేద ప్రజల యొక్క వికాసం కోసం ప్రయత్నం చేసే దిశగా ఈ సేవా సంఘమం ప్రయత్నం చేస్తున్నది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర ప్యారిస్ తెనాలి పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి, శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ వెల్లడి. పట్టణంలోని వీధి విక్రయదారులకు త్వరలో ఐడి కార్డుల పంపిణీ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన.
కన్నెల పండుగగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో కార్తీక దీపోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.